హలో ఆల్ నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు యువర్ మోస్ట్ ఫేవరెట్ ఛానల్ మోస్ట్లీ తెలుగు గత కొన్ని రోజుల నుంచి నాగచైతన్య నటి శోభిత దులిపాలను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఎన్నో వార్తలైతే వినిపించాయి ఇప్పటికే ఈ ఇద్దరికి సంబంధించిన సీక్రెట్ ఫోటోలు చాలానే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి ఇక గతంలో వీరి గురించి వార్తలైతే వినిపించినప్పటికీ ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయిపోయి ఈ మధ్య కాలంలో చెఫ్ అయిన సురేంద్ర మోహన్ తనతో నాగచైతన్య కలిసి ఉన్న ఫోటోలు అయితే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ ఫోటోలో వెనకైతే టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న శోభితను నెటిజన్లు గుర్తుపట్టి నిజంగానే వీళ్ళిద్దరి మధ్యన ఏదో నడుస్తుంది అన్నట్లుగా మరొకసారి వార్తలైతే తెర మీదకి తీసుకొచ్చేసారు దాంతో ఆ ఫోటోస్ కాస్త సోషల్ మీడియా వేదిక ద్వారా అయిపోయాయి అయితే తాజాగా శోభిత తన సోదరి పెళ్లిలో జరిగిన కొన్ని ఫోటోలను విషయాలను అయితే సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది అయితే తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా పోస్ట్ పెట్టింది అదేంటంటే ఆమె నార్త్ సౌత్ ని కలిసినప్పుడు అనే క్యాప్షన్ ను పెట్టడం జరిగింది ఇక శోభిత దులిపాల అలా పోస్ట్ పెట్టిన కొన్ని క్షణాల్లోనే వైరల్ అయ్యి శోభిత కూడా సౌత్ కి చెందిన అమ్మాయి కాబట్టి బాలీవుడ్ లో కూడా యాక్టివ్ అయింది అయినప్పటికీ ఈ మా సౌత్ హీరో అయిన నాగ చైతన్యను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది అనే విషయాన్ని పరోక్షంగా ఈ పోస్ట్ ద్వారా తెలియజేసిందా ఏంటి అన్నట్లుగా చాలా మంది నెటిజన్లు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇక శోభిత సోదరికి సంబంధించిన పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ మా సోదరి ఆంధ్రప్రదేశ్ అయితే మా సోదరి పెళ్లి చేసుకున్న వ్యక్తి అయితే ఢిల్లీకి చెందినవాడు అంటూ చెప్పుకొచ్చింది అంతేకాకుండా పెళ్లిపై తనకి చాలా నమ్మకం ఉందని కూడా రాసుకొచ్చిందనమాట సో ఈ మేరకు ప్రస్తుతం శోభిత తన సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ అయితే వైరల్ అవ్వడంతో నిజంగానే శోభిత తన పెళ్లి గురించి పరోక్షంగా పోస్ట్ పెట్టిందా అంటూ అంతేకాదు గతంలో శోభిత మధ్య అఫేర్ వార్తల గురించి స్పందించిన శోభిత ఇప్పుడు ఆ వార్తలు వస్తే మాత్రం ఎందుకని స్పందించడం లేదు కనీసం ఖండించడం లేదు అన్నట్లుగా నెటిజన్లు అయితే కామెంట్స్ పెడుతున్నారు ఇంతకి మరి మీరేమంటారు నిజంగానే శోభిత నాగచైతన్యుల మధ్య సంథింగ్ నడుస్తుంది అంటారా మీ ఒపీనియన్ కామెంట్స్ రూపంలో తెలియజేసేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే టు లైక్ subscribe to our channel.